హలో అండి, నమస్తే. నా పేరు అను. వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్. ఈరోజు మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందామండి. ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడైతే కొంచెం టమాటోలు అయితే మనకి రెడీ అయ్యండి, అవి కోసుకుందాం. మొన్న ఒక పండగ రోజు నేను హార్వెస్ట్ చేసి చూపించాను కదండి టమాటోలు, దాని తర్వాత మళ్ళీ రెడీ అయ్యి అవి కూడా కోసేసుకుందాం. కొంచెం సైజ్ అయితే కొంచెం చిన్నగా ఉండగానే పండినాయి, కానీ ఇవి దేశవాళీ టమాటోలు అనుకుంటండి, అంతే కొంచెం చిన్నగా ఉండగానే మనకి రెడీ అయిపోయినాయి. వేరే మొక్క ఉంది, అదైతే హైబ్రిడ్ అండి, అది కొంచెం పొడవుగా ఉంది కాయ. అందులోనూ ఒకవేళ బలం సరిపోకపోయినా కూడా సైజ్ అనేది మరీ పెద్దగా అవ్వకుండా ఉంటాయి. ఇలా పండిన కాయలన్నీ నేను కోసేస్తున్నాను. చూడండి, ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇంకాను, కానీ అన్ని కోసిన తర్వాత ఇది ఒక్కటే మళ్ళీ రెడీ అవుతుంది కాబట్టి దీన్ని కూడా కోసేద్దాం. ఇది వాటర్ బాటిల్లో వేసిన టమాటో మొక్క అండి, ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. అది పూర్తిగా కలర్ మారిన తర్వాత హార్వెస్ట్ చేసి చూపిస్తాను మీకు. అలాగే ఈ సిమ్లా మిర్చి మొన్న చూపించాను కదండి, చాలా డల్ అయిపోయింది, ఇంకా చనిపోద్దేమో అనుకున్నాను కదా, అప్పటి నుంచి వాటర్ చేయడం అనేది ఆపేసానండి. నేను ఆపేసిన తర్వాత కొంచెం పర్వాలేదు మొక్క. అంటే సిమ్లా మిర్చికి వాటర్ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట, వాటర్ ఎక్కువ కాకూడదు, రోజు చేయాలి, ఎక్కువ అవ్వకూడదు. మా అమ్మాయిలు చేయడం వల్ల కొంచెం ఎక్కువగా పోసినట్టున్నారు, దానివల్ల అది అలా అయిపోయింది. ఈ బీరపాదు అయితే చూడండి, అసలు ఆకులు ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో, మనకి నేలలో వేస్తే ఎంత పెద్దగా వస్తాయో, ఎంత హెల్దీగా ఉంటాయో అంత హెల్దీగా వచ్చిందండి బీరపాదు అయితే. అందులో కిచెన్ వేస్ట్ అదంతా వేసినట్టుగా అది కొంచెం ఉప్పుడుకి ఎరువుగా మారి బాగా అందుతున్నట్టుంది. అందులో ఆ బీరపాదు దానిలోని ఇంకొకటి ఉంది, డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదండి, అది కూడా బాగా పెరుగుతుంది ఇప్పుడే. అంటే దానిలో ఎరువు ఇప్పుడు బాగా తయారవుతున్నట్టుంది, అందుకని బలం బాగా అందుతుంది, పెరుగుతుంది. ప్లస్ ఈ వింటర్ సీజన్లో మొక్కలు కూడా చాలా బాగుంటాయి కదా మిగతా సీజన్తో కంపేర్ చేస్తే. ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయండి, అవి కూడా కోసుకుందాం. మాది సొరపాదు ఇందులో పెట్టారని అడుగుతున్నారు కదండి, దాన్ని నేను 20 లీటర్స్ బకెట్లో పెట్టానండి. ఇప్పుడు చూపించడం మర్చిపోయాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. 20 లీటర్స్ బకెట్లో ఉండి అందులోనే ఒక మునగ మొక్క ఉంది పెద్దది, దానిలో సొరపాదు ఉంది. ఇంతకుముందు అయితే ఆకుకూరలు కూడా వేసానండి, 3 రకాలు పెంచాను అందులో. నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదైతే పాలకూర అండి. ఈ పాలకూర గురించి చెప్పాలంటే చాలా రోజులైందండి నేను వేసి. ఇది గ్రో బ్యాగ్ మనం తయారు చేస్తున్నాం కదా, గ్రో బ్యాగ్ రైస్ కవర్ తోటి, ఆ గ్రో బ్యాగ్ అండి ఇది. దానిలో ఈ పాలకూర విత్తనాలు వేసి చాలా రోజులైంది. అసలు మామూలుగా అయితే మనకి ఒక 3 వీక్స్లోనే మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఆకుకూరల్ని, కానీ అది ఎంతకాలం అయినా అదైతే రెడీ అవ్వకుండా అలానే ఉంది. నేను ఇంకా తీసేద్దామా అనుకున్నాను, సరే ఒకసారి చూడొచ్చు అని చెప్పేసి ఆ గ్రో బ్యాగ్లోంచి ఆ కుదురులన్నీ జాగ్రత్తగా తీసేసి కొంచెం బాగున్నాయి అన్నీ తీసేసానని తీసి మట్టిని మళ్ళీ మార్చాను. మళ్ళీ మార్చి ఆకుకూరలు రిపోర్ట్ చేశానండి, కొన్ని కుదురులను రిపోర్ట్ చేశాను. ఇప్పుడు చాలా బాగా వస్తుంది. మామూలుగా అయితే ఆకుకూరని మనం రిపోర్ట్ చేయవలసిన అవసరం లేదు, కానీ ఒక్కొక్కసారి ఆకుకూర ఏంటంటే పెరగదు, అలా చిన్నగానే ఉండిపోతుంది, ఇంకా పెరగదండి. అలా పెరగకుండా ఉన్నప్పుడు కొన్ని కొన్ని కుదురులు తీసి మనం రిపోర్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే పాలకూర, చుక్కకూర ఇటువంటి వాటికి అయితే మనకి అవకాశం ఉంటుంది. తోటకూర అయితే కొంచెం ఇబ్బందే, కానీ ఎందుకంటే తోటకూర చాలా ఎక్కువగా వస్తాయి కదా. ఇది మన పాలకూర కొన్ని కుదురులు వేసుకున్నా కూడా బాగా వస్తుందండి, బుషీగా వస్తుంది. చుక్కకూర కానీ పాలకూర కానీ ఇటువంటి వాటిని మనకి ఒకవేళ ఎదగకపోతే కనుక మనం రిపోర్ట్ చేసుకోవచ్చు. మామూలుగా పెరిగిపోతే అవసరం లేదు, పెరగకపోతే కనుక రిపోర్ట్ చేయొచ్చు. నేను తీసేద్దామన్నట్టుగానే తీసాను, కానీ వాటిని తీసి పాడేయడానికి మనసు ఒప్పలేదు, అందుకని మళ్ళీ నేను వాటిని రిపోర్ట్ చేశాను. అందుకే చూడండి, రిపోర్ట్ చేసుకోవడం ఎన్నో రోజులు అవ్వలేదండి, బాగా వచ్చింది. ఇలా మనం కట్ చేసి చేయడం వల్ల ఏంటంటే ఇంకా మళ్ళీ కొత్త చిగురులు వస్తే ఇంకా బుషీగా వస్తుంది ఆ పాలకూర అనేది. మళ్ళీ చూపిస్తాను అది చిగురులు వచ్చిన తర్వాత మీకు. అలాగే ఆకంతా కోసేసిన తర్వాత చూపిస్తాను ఎన్ని కుదురులు పెట్టాను ఆ గ్రో బ్యాగ్లో నేను. చూసారు కదండి, ఇలాగ మొత్తం ఆకంతా తీసేసాను పాలకూరని. చూడండి ఎన్ని కుదురులు పెట్టాను, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కుదురులు అనేది నేను పెట్టానండి. ఆ 9 కుదురులు చక్కగా వచ్చాయి మనకి ఆకులు. మళ్ళీ తొందరలోనే మళ్ళీ చిగురు వస్తుంది, మళ్ళీ చక్కగా మనకి ఆకు రెడీ అవుతుంది. అలాగే వేరే చోట డబ్బాలో కూడా ఇంకొకటి ఉందండి, ఇది కూడా అలా విత్తనం పడి వచ్చినట్టుంది. అలా ఒకేసారి వేసిన కంటే అక్కడక్కడ ఒక మొక్క వేసుకున్నా కూడా చాలా బాగా వస్తుందండి. ఇంతకుముందు నేను పాలకూర తోటకూర చూపించాను కదా మీకు, అక్కడ కుండీల్లో ఒక మొక్క వేసి అది హార్వెస్ట్ చేసుకుందాను. అంటే సపరేట్గా దానికంటూ కుండీ పెట్టకుండా హార్వెస్ట్ చేసేదాన్ని నేను, చాలా బాగా వచ్చేదండి అది కూడాను.
ఆ పొడవుగా వచ్చే తోటకూర మొక్కలు విత్తనాలు వేస్తే అంత బాగా వచ్చేది నాకు. అవి ఒక మూడు నాలుగు మొక్కలు ఉంటేనే చక్కగా మనకు మాకు సరిపడే ఆకుకూర అనేది వచ్చేసేది తోటకూర. మనకు కుండీలు కూడా వేస్ట్ అవ్వకుండా ఉండేది, ఎందుకంటే మనం ఒకే కుండీలో రెండు మూడు రకాలు పెంచుకుంటే కనుక తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కదా, తక్కువ ప్లేస్ ఉంటుంది, అలాగే రెంటెడ్ హౌస్ అవుద్ది, ఎక్కువ పెట్టలేము మనం. అలాంటప్పుడు నేను చూపించే ఈ పద్ధతి అయితే చాలా బాగుందండి, మంచి రిజల్ట్ కూడా ఉంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయొచ్చు. ఇలా ఈ పాలకూర అంతా తీసేసుకుందాం. అలాగే మిర్చి అండి, అక్కడక్కడ మిర్చి కూడా పండిపోతున్నాయి, మళ్ళీ కొత్తగా మిర్చి అనేది వేసుకోవాలి, ఎందుకంటే వేసిన మిర్చి చాలా కాలం కాస్తుంది కదా, ఇంకా అది కొంచెం డల్ అయింది మొక్క. మనం మళ్ళీ మనం నారు వేసుకున్నామంటే కనుక మళ్ళీ మనకు రెడీ అయిపోతుంది చక్కగాను. ఇలా కొన్ని మిర్చి ఉన్నాయండి ఇక్కడ, అవి కోసుకుందాం. మన పండగ రోజు కూడా నేను ఈ మొక్క నుంచి చాలా మిర్చి కోసి చూపించాను కదా, ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయండి రెడీ అయినాయి, అవి కోసుకుందాం. అలాగే కుండీల్లో బీరపాదులు ఉన్నాయండి, కానీ అవి ఎందుకో పెరగట్లేదు, వాటిని రీపాట్ చేస్తే కనుక బాగానే పెరుగుతాయి, కాకపోతే నాకు వేరే కుండీల్లో పెట్టే అవకాశం లేక అలానే ఉంచేస్తాను. చూద్దామండి, మళ్ళీ పూత కూడా వచ్చేసింది అది చిన్నగానే. ఇక్కడ ఒక పిందె అయితే మనకి పాలినేట్ కూడా అయిపోయినట్టుందండి, అదే పెద్ద పాదుల్ని కాయలు మనకి పాలినేషన్ జరిగితే బాగుండు అనుకుంటే జరగవు. చూడండి ఇంత చిన్న పొదది పాలినేట్ కూడా జరిగిందేమో అనుకుంటున్నాను నేను, చూద్దాం ఇది అయిందో లేదో. కానీ ఒకవేళ పాలినేషన్ జరిగి ఆ కాయ రెడీ అయితే కనుక మనకి ఒక్క కాయతోనే ఈ పాదు పని అయిపోయినట్టే అండి, ఇంకా రాసి పెట్టుకోక్కర్లేదు. ఒక ఎంత చిన్న పాదు కాసిందంటే ఒక కాయతో అయిపోతుంది దాని పని. అలాగే ఈ కుండీలో కొంచెం తోటకూర ఉందండి, అది కూడా తీసేస్తాను, ఎందుకంటే ఇది బాగా పెరిగిపోతుంది, విత్తనాలు వచ్చేస్తున్నాయి, అందుకని చెప్పి తీసామంటే కనుక మళ్ళీ మనకు కొత్త చిగురులు వచ్చినప్పుడు లేత ఆకు అనేది వస్తుంది, మనకు యూజ్ అవుద్ది కదా. మనం ఈ ఆకు కూడా ఏం వేస్ట్ చేయక్కర్లేదండి, ఎంతో లేదు కాబట్టి ఇందులో వేసుకుంటాం అనుకోకర్ లేకుండా, ఏదో ఏదో ఒక విధంలో వేసేసుకోవచ్చు ఏదో కూరలో, ఎందుకంటే తోటకూర డైలీ తింటే చాలా మంచిది, మనకి ఐరన్ అనేది పెరుగుతుంది. అలాగే ఇప్పుడు దీన్ని కొంచెం ఆకున్నా కానీ దీన్ని మనం కట్ చేసేసుకుని చాలా సన్నగా కట్ చేసేసుకుని తోటకూర ఆమ్లెట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్దీ కూడాను. ముఖ్యంగా ఆడపిల్లలకి మనకి ఐరన్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి ఈ తోటకూర డైలీ పెడితే వాళ్ళకి ఐరన్ లోపం అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ ఏదో మొక్క వచ్చిందండి, ఈ మొక్క ఏంటనేది నాకు అర్థం కాలేదు కానీ ఉరికి దాన్ని నలిపి ముక్కు దగ్గర పెట్టుకుంటే మాత్రం తులసిలా అనిపిస్తుంది స్మెల్ అయితే. మరి తులసి మొక్కల్లో ఏదైనా ఒక రకమేమో తెలియలేదు, లేకపోతే ఏదైనా పిచ్చి మొక్క అర్థం కాలేదు కానీ చూద్దాం, ఇంకో కొన్ని రోజులు చూద్దాం. ఒక కాకపోతే అప్పుడే పీకేయించాను ఉంచాను నేను. అలాగే అల్లం కూడా ఇక్కడ ఎండిపోయిందండి, అల్లం మొక్కలు పెట్టాను కదా, అంటే మీకు మొన్న పెట్టి చూపించినవి వేరండి, ఇది ఎప్పుడో పెట్టింది, ఇది అయితే ఆకు అంతా ఎండిపోయింది కదా, ఒకసారి లోపల ఏం జరిగిందో తీర్చొద్దామని అనుకున్నాను ఎన్ని రోజులుగా. అంటే అల్లం రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బాగానే దగ్గర దగ్గర 9 నెలలు ఏమో పడుతుంది అంటండి అల్లానికి, కానీ ఇది ఏది ఎండిపోయింది కదా ఒకసారి తీర్చొద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను నేను. ఎలా ఉంది మనకు తెలుస్తుంది కదా ఎన్ని రోజులకు రెడీ అవుతుంది అనేది, అందుకని చెప్పి తీర్చొద్దామని చూస్తున్నాను. చాలా గట్టిగా అయితే ఉంది, రావడం లేదు. అల్లం అయితే అలా పైకి కనిపిస్తుందండి, లోపల ఎలా ఉందో తెలియదు కానీ. దీన్ని కొంచెం దేనితోటైనా తవ్వి తీస్తే కొంచెం గట్టిగా ఉంది కాబట్టి వస్తుందేమో చూద్దాం. అలాగే ఈ టబ్ నిండా చాలా అల్లం మొక్కలు ఉన్నాయండి, ఇంతకుముందు మీకు పెట్టి అల్లం మొక్కలు మొక్క వచ్చేసాయని చెప్పి పెట్టి చూపించాను, గుర్తుందో లేదో, పెట్టిన ప్రతి మొక్క చాలా బాగా వచ్చింది. చూడండి ఎలా ఉందండి, అంటే అల్లం అంటే ఇంకా రెడీ అవ్వాలేమో అండి, ఆ మొక్క అయితే ఎండిపోయింది కానీ ఇంకా మనకి పెద్దగా అయితే అల్లం రెడీ అవ్వలేదు, ఇంకా పిలకలు ఉన్నాయి కదా పక్కనే, అవంతా బాగా స్ప్రెడ్ అయ్యి మనకి అల్లం అనేది ఎక్కువ వస్తుందేమో, అందుకని చెప్పేసి నేను మళ్ళీ పెట్టేస్తున్నానండి, ఎందుకంటే అది చిన్న చిన్న మొలకల్లా ఉంది, మళ్ళీ మొక్కలు రావచ్చు దాని నుంచి కాబట్టి పెట్టేశాను నేను. ఇదండి ఈరోజు మన గార్డెన్లో చాలా చిన్న హార్వెస్ట్, కొన్ని టమాటోలు మిర్చి పాలకూర అలాగే కొంచెం తోటకూర ఉందండి, ఇవి హార్వెస్ట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.